చేనేత వస్త్రాలు ఉత్పత్తులపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ప్రధాని మోదీకి పోస్టు కార్డు రాశారు మంత్రి కేటీఆర్ స్వదస్తూరితో కార్డు రాసి పోస్టు చేశారు చేనేత సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు నేతన్నలతో పాటు చేనేత వస్త్రాలపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రధానికి పోస్టు కార్డు రాయాలని కేటీఆర్ కోరారు నేతన్న సమస్యలపై పోస్ట్ కార్డుల ఉద్యమానికి పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్ చేనేత వస్త్రాలు ఉత్పత్తులపై విధించిన ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు స్వదస్తూరితో ప్రధానికి పోస్టు కార్డు రాసిన కేటీఆర్ చేనేత సమస్యలను ప్రస్తావించారు ఇప్పటికే చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలను అనేక సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు కేటీఆర్ వాటిపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు చేనేత సమస్యలపై సీఎం కేసీఆర్ తో పాటు తాను పలుమార్లు ప్రధానికి స్వయంగా ఉత్తరాలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు చేనేత ఉత్పత్తుల జీఎస్టీ విధించిన మొట్టమొదటి దుర్మార్గమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకే ఇక్కడికి వచ్చిన నేతన్నలకు అదేవిధంగా దేశ ఉన్న నేతన్నలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతన్నలకు మనం కొట్లాడుతున్నాం కేంద్ర ప్రభుత్వంతో అడుగుతున్నాం ఇది మంచి ఆలోచన కాదు ఇప్పటికే కునారిల్లి పోయి ఉన్నారు దెబ్బతిని పోయి ఉన్నారు ఆగమైతున్నారు వాళ్ళని ఆదుకోవాలి కొత్త పథకాలు పెట్టాలి బ్రహ్మాండమైన ఆలోచనలు చేయాలి కానీ ఉన్న వాటి మీద సాగు దెబ్బ తీయడం మంచిది కాదు అని విజ్ఞప్తి చేసినాం వాళ్ళు పట్టించుకుంటలేరు అందుకే మీ రాష్ట్ర చేనేత మంత్రిగా మీ అందరి మంత్రిగా ఇదిగో నేను మొట్టమొదటి ఉత్తరం నేనే రాస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారికి పోస్ట్ కార్డు రాస్తున్నా నేను మీ అందరినీ కూడా కోరుతున్నా రాష్ట్రంలో ఉండే నేతన్నలందరినీ కూడా కోరుతా ఉన్నా వేదిక మీద ఉన్న నాయకులందరినీ కూడా కోరుతున్నా వెంటనే కేంద్ర ప్రభుత్వం చేనేత మీద విధించిన ఐదు పర్సెంట్ జిఎస్టీని రద్దు చేయాలి సున్నా చేయాలనే డిమాండ్ ఒకసారి గట్టిగా చప్పట్లతో నరేంద్ర మోడీ గారికి ఇవడేటట్టు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ ఉత్తరాలు దయచేసి మనం వేలాదిగా లక్షలాదిగా నరేంద్ర మోడీ గారికి పంపిద్దాం కేంద్ర ప్రభుత్వానికి పంపిద్దాం తప్పకుండా అట్లనన్నా వాళ్ళు దిగొస్తారేమో చూద్దాం చేనేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కేంద్రం రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్ అవి చాలవన్నట్లు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను వేశారని విమర్శించారు స్వాతంత్ర్య సంగ్రామంలో జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపైన పన్ను వేసిన తొలి ప్రధాని మోడీనే అని విమర్శించారు ఒకవైపు స్వదేశీ మంత్రం ఆత్మ నిర్భర్ భారత్ గాంధీ మహాత్ముని సూత్రాలను వల్లవేసే కేంద్రం తన విధానాల్లో మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తుందన్నారు వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ రంగంలో కీలకమైన నేత కార్మికులను పట్టించుకోవాలన్నారు వారిని దేశ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే సాంస్కృతి సారదులుగా పరిగణించి చేనేతపై వెంటనే పన్నును రద్దు చేయాలని కోరారు రాష్ట్రంలోని నేతన్నలతో పాటు చేనేత వస్త్రాలపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రధానికి పోస్టు కార్డు రాయాలన్నారు మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల సమస్యను ప్రధాని దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చారు ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగస్వాములు కావాలని తద్వారా నోరులేని నేత కార్మికుల బాధల్ని ప్రధాని కార్యాలయానికి తెలియజేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు